దేవుడు మంత్రి మాట్లాడా ఆయన్ని దైవకార్యం చేసుకోమని మంత్రి ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఆ పూజలు పురస్కారాలు చేసుకోమని అయ్యా గతంలో 10 ఏళ్లలో నేను ఎవడు ఆస్తి కొట్టేలేదు నేను ఎవడు నా కొడుకుని పెట్టి నేను సెటిల్మెంట్ చేసి దోపిడీ చేయట్లేదు తాడే పిలుగును వస్తా తాడే పిలుగును పవర్ బ్రిడ్జి మీద మాట్లాడుకుందామా నువ్వేంటో నేనేంటో తెలుస్తుంది ఏం మాట్లాడుతున్నాడు కొట్టసచ్చిన ఆడికి ఏం తెలుసు నా గురించి తెలిస్తే దమ్ముంటే తాడే పిలుగులో మీటి బయటంగ తెచ్చుకుని సిద్ధంగా ఉన్నా నేను నేను వచ్చి మాట్లాడతా నువ్వు నీ కొడుకు తాడే పిలుగులని ఏ విధంగా దోపిడీ చేస్తున్నారు నువ్వు మా గురించి మాట్లాడేది నీకేదో మంత్రి ఇచ్చాడని జగన్మోహన్ రెడ్డికి నువ్వు మాట్లాడుకో వస్తాసు అంటే గతంలో రౌడీ షీట్ చాలా ఉన్నాయి ఆయన మీద నా మీద రౌడీ షీట్ లేదని నీకు చెప్పలేదుగా రౌడీ షీట్ ఉంది రౌడీ షీట్ ఉన్నా నేనేం నేరస్తుని కాదు నా మీద ఎక్కడ అచ్చా ప్రయత్నమైనటువంటి కేసులు కానీ హత్య చేయబడినటువంటి కేసులు కానీ కిడ్నాప్ చేయబడినటువంటి కేసులు కానీ నా మీద నమోదు కాబడ్లా నేను మీలాగే ప్రజాస్వామ్యంలో ఉన్నా ప్రజాస్వామ్యవాదిగా ఉన్నా నా మీద జగన్మోహన్ రెడ్డి 26 కేసులు పెట్టాడు దొంగ కేసులు 14 ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టాడు ఏంటి ఆ కేసులన్నీ ఎందుకు పనికొస్తాయి నాలుగు తీసుకుంటే పనికిరాని కేసులు అవి దేనికి ఉపయోగపడతాయి నీ దగ్గర దమ్ముంటే నీ దగ్గర ధైర్యం ఉంటే నా కోసం ప్రత్యేకంగా ఒక కోర్టు పెట్టి నువ్వే ఒక అధికారంలో ఉన్నావు నువ్వే ఒక జీవో ఇచ్చి ఒక నెల రోజుల్లో నా కేసులన్నీ తెలుసు నీ దగ్గర మొగడతా ఉంటే నువ్వు నిజంగా నిజాయితీగా పరిపాలన చేస్తుంటే నేను చేసిన తప్పేంటో ఈ ప్రజలుగా కొట్టచ్చినట్టు కనబడుతుంది నన్ను మాట్లాడతాగా ఏం సరిపోతారయ్యా ఒక దొంగల పార్టీ ఒక దోపిడీ పార్టీ ఒక దేశద్రోహం కేసులు ఉన్నటువంటి పార్టీ జైలుకి వెళ్ళొచ్చినటువంటి పార్టీ 16 నెలలు జైల్లో ఉన్నటువంటి పార్టీ ఆయన ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నందుకు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చేసిన టర్మ్ అయ్యా రోడ్డు లేవు కరెంటు లేదు ఆకలి రాజ్యం చీకటి రాజ్యం ఎటు పోతున్నామో మనకే తెలియట్లా ఎలా బ్రతుకుతున్నామో మనకే అర్థం కావట్లా వచ్చినటువంటి నెంబర్ అంతా కూడా దాంట్లో మెన్షన్ చేశాను నేను రిపోర్ట్లోనే దాంట్లో చూడండి నాకంత మెమరీ పవర్ ఆ ఫోన్ నెంబర్ను గుర్తుపెట్టుకుని మళ్ళీ మీరు అడిగి చెప్పే అంత మీ అంత టాలెంట్ లేదు ముఖ్యంగా జోగి రమేష్ కూడా నేను మాట్లాడలేదు రమేష్ భోగి రమేష్ గురించి నేను చూడలేదయ్యా ఆడ అందరి గురించి మాట్లాడతాను నాకు టైం కూడా లేదు చెత్త మాటలు ఏదో చెత్త మాటలు మాట్లాడతారు చంద్రబాబు గారి మీదకి దండయాత్రకి వెళ్తే మంత్రి పదవి కొట్టేసినాడు జోగి రమేష్ వాడేవుడో రోడ్డు పక్కన మాట్లాడినాడు గారు మాట్లాడినా తేరాయలేదయా ఏం ఏం తెలుసు మాట్లాడుతున్నాయా ప్రభాకర్ అంటే ఏంటి ఆయనకి ఏం తెలుసు మాట్లాడుతున్నాడు నా గురించి ఏం తెలుసు మాట్లాడుతున్నాడు కొట్టు కావచ్చు జోగ్ కావచ్చు సుబ్బారెడ్డి కావచ్చు ఇంకో గన్నయ్య గారు కావచ్చు తెలుసుకుని మాట్లాడమని చెప్పు తెలుసుకుని మాట్లాడమని చెప్పు తప్పులేదు వాళ్ళు ఎక్కడ రమ్మంటే వాడికి వస్తా.